రాష్ట్రంలో కుల మతాల మధ్య ఘర్షణ సృష్టించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల ఆదరణ దక్కడంతో అనేక కుట్రలకు చంద్రబాబు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారండి. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగనన్న అన్నది ప్రజల నినాదం. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు మినిమం 3 తో పీపుల్ సర్వే చేయడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు గృహసారథులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఈ సర్వే దిగ్విజయంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ సర్వేలో చెప్తున్న సమాధానం ఏంటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు జరిపిన జన్మభూమి కమిటీ పరిపాలన మాకు వద్దు బాబో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత 98% హామీలన్నీ అమలు చేసి ప్రజల్లోకి వెళ్ళి మీకు ఏం కావాలి ఇంకా మేము ఏం చేయగలం అని చెప్పేసి అడిగి దమ్మున్న పార్టీ ప్రపంచంలో ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసాం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంవత్సరం ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజలకు ఏమి చేయలేక ఇంట్లో దాక్కున్న పరిస్థితి మనం చూసాం, మన కళ్ళతో మనమే చూసాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉందనగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గుమ్మం తొక్కి మా ప్రభుత్వంలో ఇంకేం మేము చేయగలుగుతాం, ఇవన్నీ మేము చేసాం, ఇంకేం మీకు కావాలి, ఇంకా ఏం కావాలి మీకు అని చెప్పేసి దమ్ముగా అడిగి పార్టీ ప్రపంచంలో ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రిజల్టే ప్రజలు చంద్రబాబు నాయుడికి చూపిస్తున్నారు. ఏ రకంగా చూపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఖాళీ కుర్చీలతో మొన్న గుడివాడలోని బందర్లోని ఖాళీ కుర్చీలకి ఉపన్యాసం ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది. చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో పాలు పట్టలేదు. ఈ రాష్ట్రంలో మతాల మధ్య గొడవ, కులాల మధ్యన గొడవ సృష్టించడానికి చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని రకాల